பிரபு இயேசு கிறிஸ்துவாலும் அதற்கே கூட வந்தனாலும் பிரபு நந்து பிரிட்டாரா ప్రభు కృపను బట్టి మరొక కార్యక్రమాన్ని చేయడానికి దేవుడు తన కృపను అనుగ్రహించినారు. ఈనాటి ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన వారు మా తంగి నిర్మల జ్యోతి గారు తెనాలి పట్టణం నుంచి ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ప్రియులారా, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చూస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినప్పుడు, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణము రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగానేమి ఇయ్యగలడు? ప్రియరా, దేవుని వాక్యమును మనం గమనించినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి ముందుగా తన శిలువ మరణాన్ని గురించి తన శిష్యులకు చెప్తూ ఉన్నారు. ఇదిగో మనం యెరూషలేముకు వెళ్తున్నాం, మనుష్య కుమారుడు పాపుల చేతికి మరి శాస్త్రుల ప్రధానుల చేతికి అన్యజనుల చేతికి అప్పగింపబడబోతూ ఉన్నాడు. వారు ఆయనను ఎటువంటి అవమానకరమైన పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్తారు, ఆయన మీద ఉమ్ము వేయడం, ఆయనను కొరడాలతో కొట్టడం, ఆయనను అనేక రీతులుగా హింసించి చంపబోతూ ఉన్నారనేటువంటి మాటని ముందుగానే తన శిష్యులకు తెలియజేస్తూ వారిని మరి సిద్ధపరుస్తున్నటువంటి తరుణంలో పేతురు ప్రభువుని అంటూ ఉంటారనమాట. ఏమని అంటే, ప్రభు అదిగోది నీకు దూరం అవును గాక, ఆ శ్రమ నీకు దూరం అవును గాక, ఆ అవమానం నీకు దూరం అవును గాక, ఆ యొక్క మరణం నీకు దూరం అవును గాక అని చెప్పేసి ప్రభుతో అంటూ ఉన్నప్పుడు ప్రభు చెప్తూ ఉన్నారేమని అంటే, సిమోను నీవు ఇహలోక సంబంధమైన విషయాలను గురించి నీవు ఆలోచిస్తూ ఉన్నావు, నీవు అభ్యంతర కారణంగా ఉన్నావు, నాకు దేవుని విషయాల గురించి నీవు ఆలోచించట్లేదు. అయితే ఎవరైతే నన్ను వెంబడించగోరుతూ ఉన్నారో వారేం చేయాలని ప్రభు ఇక్కడ చెప్తున్నారు. ఎవడైతే నన్ను వెంబడించగోరుతూ ఉన్నారో తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలను అన్న మాట ప్రభు చెప్తున్నారు. చూసారా ప్రియులారా, మనం గమనించినప్పుడు ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల నన్ను అనుసరించేటువంటి బిడ్డలు మరి నా మార్గంలో నడిచేటువంటి బిడ్డలు వారేం చేయాలి అంటే తన శిలువనెత్తుకొని ప్రతిదినం కూడా తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. దానికి ముందు ఏం చేయాలంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ప్రియులారా, మనం గమనించినప్పుడు ఈ ఉపేక్షించుకోవడం అనే పదాన్ని మనం గమనిస్తే గనక, ఉపేక్షించుకోవటం అంటే ఏంటండి? ఉపేక్షించుకోవటం అంటే మనల్ని మనం నిర్లక్ష్య పెట్టుకోవటం, మనల్ని మనం ఎంతగానో ప్రేమించుకుంటాం, మన గురించి మనం ఎంతో శ్రద్ధను వహిస్తూ ఉంటాం, అన్ని విషయాలలో కూడా నేను నా అనేటువంటి ఒక స్వార్థపూరితమైన మనస్తత్వం ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. అయితే ప్రభువుని వెంబడించే వారు ఎలా ఉండాలంట, వాళ్ళని వాళ్ళు ఉపేక్షించుకొని, వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని, వాళ్ళని వాళ్ళు నిర్లక్ష్య పెట్టుకొని ప్రభు శిలువను ఎత్తుకోవాలి. ప్రభు కొరకు శ్రమను అనుభవించడానికైనా అవమానాన్ని అనుభవించడానికైనా మరి మరణం వరకైనా సరే నమ్మకంగా ఉండగలిగే వారే ప్రభు కావాలని మరి దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ప్రభు చెప్తున్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను తగ్గించుకొని, తన్ను తాను ఉపేక్షించుకొని, తన శిలువను ఎత్తుకొని, ప్రతిదినం కూడా తన శిలువను ఎత్తుకొని, ప్రతిదినం కూడా క్రీస్తు కొరకు మరి అవమానాలైనా హింసలైనా నిందలైనా కూడా సహించుకోగలిగేటువంటి స్థితిని వారు కలిగి ఉండాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అట్టి వారే దేవునికి కావాలి. ఎవడైనా తన తల్లి కన్నా తండ్రికైనా ఎక్కువగా మరి తనని ప్రేమించకపోతే అటువంటి వారు దేవుని రాజ్యానికి మరి వారసులు కారని, మరి దేవుని ప్రేమకు పాత్రులు కారని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి మనం గమనించుకున్నప్పుడు లోక సంబంధంలో అనేక మంది ఎటువంటి రీతిగా జీవిస్తున్నారంటే చాలా స్వార్థపూరితంగా జీవిస్తూ ఉన్నారంటే ప్రతి ఒక్కరు కూడా నేను నా అనేటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. కొంతమంది అయితే నేను నా కుటుంబం నా భార్య నా పిల్లలు అంటున్నారు. ఇంకా కొంతమంది జీవితాలను గమనిస్తే పిల్లలు చాలా మంది చెప్తున్నటువంటి ఆ విషయాలను గమనిస్తూ ఉన్నప్పుడు, అమ్మా ఈ రీతిగా ఉంది మా జీవితం, ప్రార్థన చేయండి, వారు మా దగ్గరికి కొన్ని సమస్యలు తీసుకుని వచ్చినప్పుడు వాటిని గమనిస్తే ఎంత విచిత్రంగా అనిపిస్తుందంటే, కొంతమంది అయితే కనీసం నేను నా కుటుంబం నా పిల్లలు అంటున్నారు, మరి కొంతమంది అయితే వారి సొంత భార్య లేక భర్త మరి ఒక పూట భోజనం చేసినా కూడా మరి వారు ఓర్చుకోలేని వారుగా ఉంటున్నారట. కేవలం నేను నా తప్ప కనీసము మరి నా భర్త నా పిల్లలు నా భార్య నా పిల్లలు అనేటువంటి విధానం కూడా లేని, కేవలము తను ఒక్కరే అన్నట్లుగా జీవించే విధానంలో మనుషులను చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మరి దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రియులారా, అటువంటి వారు దేవునికి ఎలాగ పాత్రులు కాగలరు? దేవుని వాక్యంలో మనం చూస్తే తన్ను తాను ఉపేక్షించుకొని, తన్ను తాను నిర్లక్ష్య పెట్టుకొని, ఏదైతే మన కొరకు నా కొరకు అని మనం దాచి ఉంచుకున్నామో వాటన్నింటినీ కూడా ఇతరులకు ఇవ్వగలిగి వారిలో క్రీస్తును చూడగలిగి క్రీస్తు ప్రేమని మనం ప్రకటించగలిగి క్రీస్తు కొరకు జీవించగలిగిన వారే నిజముగా మరి దేవుని రాజ్యానికి వారసులవుతారు. ప్రభు
ప్రేమకి పాత్రలు అవుతారు, ఆయన్ని వెంబడించుకోరేవారు ఆ రీతిగా ఉండాలని ప్రభు మరి మనకి చెప్తూ ఉన్నారు. ఏంటి అంటే తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకోవాలి, శ్రమని సహించుకోవాలి, మరి ప్రభు యొక్క అవమానాన్ని నిందని మరి లోకంలో ఎన్నో హింసలని కూడా వారు అనుభవించాల్సినటువంటి అనుభవాల్లోనికి వారు వెళ్తూ ఉండాలి. వారే నిజమైన క్రైస్తవులుగా క్రీస్తు బిడ్డలుగా ఎంచబడుతూ ఉంటారు. అయితే మనం గమనించినప్పుడు ఆ రీతి అయిన జీవిత విధానం ఈ లోకంలో మరి చాలా మందిలో లేనే లేదండి. ఎవరికి వారు స్వార్థ ప్రియులై మరి వారి కొరకు వారు సంపాదన చేసుకుంటూ మరి ప్రతి ఒక్కరు తమ కార్యాలనే చూస్తున్నారు, కానీ ఎవ్వరు కూడా క్రీస్తు కార్యాలను చూడట్లు, ఎవ్వరు కూడా పక్క వారి పనులను చూడలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయిన స్వార్థ లోకంలో మనం ఉంటూ ఉన్నామైతే ప్రభు అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దానిని పోగొట్టుకొను, నా నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని తగ్గించుకొను. మనము మనకు మనమే జీవించాలి, మనకు మనమే ఉన్నతంగా ఉండాలి అనుకున్నప్పుడంట అవన్నీ మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి, మన ప్రాణాన్ని మనం పోగొట్టుకునే పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. కానీ ఎవరైతే ప్రభు కొరకు ప్రాణాన్ని కూడా పెట్టాలని ఇష్టపడతారో వాళ్ళు తమ ప్రాణాన్ని నిత్య జీవంలో దగ్గించుకుంటారు. సాహు సుందర్ సింగ్ గారు ఎప్పుడు కూడా ఒక ఉపమానాన్ని చెప్తూ ఉండేవారు. ఏంటి అంటే ఆయన హిమాలయ పర్వత ప్రాంతాల గుండా టిబెట్ కి చాలా సార్లు ప్రయాణం చేసి వెళ్ళి ఆ యొక్క ప్రదేశాల్లో స్వార్థను ప్రకటించారు. అక్కడ క్రీస్తు ప్రేమ నెరగని అనేక మంది మూఢజనులు జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన అయితే మరి తన పాదాలకు చెప్పులు కూడా లేకుండా హిమాలయ పర్వతాల మీదుగా ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు అనేక సార్లు ఆయన పాదాలు మరి గాయపడి రక్తము కారుతూ ఉండేవి. ఆయన రక్త పాదాలు గల అపోస్తలుడు అని పిలుస్తూ ఉంటారు. అంత త్యాగపూరితంగా ప్రభు కొరకు జీవించారు. ఇలా చాలా మంది భక్తులు మనం గమనించినప్పుడు వారందరూ కూడా మనకి చాలా ఆదర్శంగా నిలిచారు. అయితే ఆ యొక్క సుందర్ సింగ్ గారు ఏమని చెప్తూ ఉండేవారంటే ఆ ఒక రోజున ఆయన రీతిగా టిబెట్ ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు తనతో పాటు ఒక వ్యక్తి కూడా మార్గ మధ్యంలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారంట. వీరిద్దరు కలిసి ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ చాలా విపరీతమైన మంచు కురుస్తా ఉంది. అది చాలా ఎత్తైన ప్రదేశం కాబట్టి అక్కడ అంతా కూడా కేవలం మంచు గడ్డల వలె మరి పడుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని వారు చూశారు. ఆ వ్యక్తి ఏంటి అంటే కొన ప్రాణంతో పడి ఉన్నాడు. అతడు ఆ చలికి గడ్డ కట్టుకుని పోయిన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. కొంతసేపు ఉంటే అతని ప్రాణం కూడా పోతుంది. ఎందుకు అంటే ఆ యొక్క వ్యక్తి ఒంటరిగా వెళ్ళటం వల్ల ఏమయ్యాడు అంటే కొంతసేపటికి ఆ స్పృహ తప్పి పడిపోయి ఆ చల్లగాలికి అతను ఆ రీతిగా చనిపోయే పరిస్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు సాధు సుందర్ సింగ్ గారు అన్నారంట తన పక్కన నడిచేటువంటి వ్యక్తితో, అయ్యా మనం ఇదిగో ఈ సహోదరునికి మనం ఏదన్నా సహాయం చేద్దాం, అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు కాబట్టి మనం అతన్ని లేవనెత్తి మరి మనతో పాటు తీసుకుని వెళ్దామని చెప్పినప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి సహోదరుడు అన్నాడంట మనకెందుకు, మన దారిని మనం వెళ్ళక దారిని పోయే వాళ్ళందరినీ కూడా తగ్గించుకోవాల్సిన అవసరం మనకేముంది, సో ఏం అవసరం లేదు మనంతటి మనం వెళ్ళిపోదాము అనేసి అన్నప్పుడు సాధు సుందర్ సింగ్ గారికి మాత్రం మనసు ఒప్పుకోలేదు. అయ్యో ఈ సహోదరుడు ఎటువంటి పరిస్థితుల్లో పడిపోయి ఉంటే మనం ఎలాగూ ఆ రీతిగా వెళ్తామని ఆ తెలియని వ్యక్తి అంతకు ముందుగా ఆ దారి గుండా ప్రయాణం చేస్తూ ఆ మంచుకి గడగట్టుకుపోయే పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్న ఆ యొక్క దీనత పడి ఉన్నటువంటి వ్యక్తిని చూసి మరి అతన్ని లేవనెత్తి అలాగ తన భుజం మీద వేసుకొని మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడంట. అయితే ఈ యొక్క సాసుందర్ సింగ్ గారిని మరి వద్దు అని నివారించినటువంటి వ్యక్తి ఏంటంటే తనేదో పిచ్చివాళ్ళలాగా ఉన్నాడు దానిపోయేయని కూడా తగ్గించుకుంటున్నాడు అని చెప్పి తను చూసి నవ్వుకొని, అయితే నువ్వు అతన్ని తీసుకొని మెల్లగా రా నేనైతే వెళ్ళిపోతానని చెప్పేసి ముందుగా నడుచుకొని వెళ్ళిపోతూ ఉన్నాడంట. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు సాసుందర్ సింగ్ గారు చిన్నగా అతన్ని ఎత్తుకొని మరి ఎవరైతే దీనంగా పడి ఉన్నాడో ఒక సహోదరుడు ఒక బాటసారి ఆ బాటసారిని ఎత్తుకొని మరి తన మీద వేసుకొని జాల మీద వేసుకొని మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే వారు ఇద్దరు కూడా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అతని ఒంట్లోని వేడి మరి సుందర్ సింగ్ గారికి సుందర్ సింగ్ గారి ఒంట్లోని వేడి అతనికి తగలటం వల్ల వారిద్దరికి కూడా మరి కొంచెం వేడి పుట్టి ఇద్దరు కూడా సజీవంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారు చిన్నగా నడుస్తున్నప్పటికీ కూడాను మరి ఒకరి ఒంటికి ఉన్నటువంటి వేడి ఒకరికి అంటుకోవటం వల్ల వారికి మరి ఆ చలి నుంచి తట్టుకోగలిగేటువంటి శక్తిని కలిగి ఉన్నారు. అయితే ఏ సహోదరుడు అయితే తిరస్కరించి నాకు అవసరం లేదు వేరొకరి గురించి నా మార్గాన నేను వెళ్ళాలి అని చెప్పేసి తృణీకరించి వెళ్ళిపోయాడో అతను ఒక్కడిగా ఒంటరిగా వెళ్తున్న కారణం చేత అతను కూడా అదే రీతిగా మరి మంచులో స్పృహ తప్పి పడిపోయిన పరిస్థితుల్లోనికి తీరా దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అతను ప్రాణాన్ని కోల్పోయిన స్థితిని చూసినప్పుడు సాధు సుందర్ సింగ్ గారు ఎప్పుడు కూడా ఈ వాక్యాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు మరి ఆ యొక్క ఉపమానాన్ని ఆ యొక్క సంఘటనని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ మాటలు చెప్పేవారంటే ఏంటి అంటే మనం చూసినప్పుడు ప్రియులారా తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దానిని పోగొట్టుకుని సహోదరుడు అనుకున్నాడు
వేరే వాళ్ళతో నా మట్టుకు నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. అలాగ ఒంటరిగా వెళ్ళిపోయిన కారణం చేత అతను ఆ చల్లగాలికి మరి గడ్డ కట్టుకుని పోయి మరణించాడు. కానీ ఇతరుల కోసం మరి ప్రాణానికి తెగించైనా మన సహోదరుల నిమిత్తం మనం ప్రాణం అయినా పెట్టాలి, కానీ వారిని ఆపదలో మనం ఆదుకోవాలి. ఇదే క్రీస్తు మార్గం అని చెప్పి నిజముగా ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తమ ప్రాణాన్ని దక్కించుకుంటారు ప్రియులారా. కాబట్టి మరి సుందర్ సింగ్ గారు ఎప్పుడు కూడా ఈ మాటను చెప్తుండేవారు, తన ప్రాణం రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకును, తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకును అనేటువంటి మాట నిజమే కదా. కాబట్టి ప్రియులారా మనం అనుకుంటూ ఉండొచ్చు, ఎందుకు నాకేం అవసరం వీళ్ళందరితో కూడా, నేను ఎందుకు సహాయం చేయాలి, నా కష్టాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను, నా కష్టోచితాన్ని నేను తింటూ ఉన్నాను, నేను ఎందుకు వేరొకరికి సహాయం చేయాలి, నాకు అంత అవసరం లేదు అని ఆలోచిస్తున్న స్వార్థపరులు ఎవరన్నా ఉన్నారేమో మనలో మనం పరీక్షించుకుందాం, మనలో మనం గమనించుకుందాం. మిక్కిలి అల్పులైన నా సహోదరులు ఒకరికి చేస్తే నాకు చేసినట్లే అన్నారు ప్రభు. కాబట్టి మనలో ఉన్నటువంటి స్వార్థపూరితమైన కోరికలన్నింటినీ కూడా క్రీస్తుతో పాటు మనం ఏం చేయాలి, సిలువ వేయాలి. అటువంటి సిలువ వేసినప్పుడు ఆయన సిలువను మనం ఎత్తుకొని సులభంగా నడవగలుగుతాం. ప్రభు చెప్తున్నారు ఆయన మార్గం ఎలాంటిది అంటే సాత్వికుడు, ఆయన దీన మనసు గలవాడు. కాబట్టి ఇదిగో నేను సాత్వికుడు, దీన మనసు గలవాడను కాబట్టి నా దగ్గర నేర్చుకోండి, నా కాడి ఎత్తుకొని మీరు మోయటం మీకు సులువు, నా భారం చాలా తేలికానే చెప్తున్నాడు ప్రభు. ఎందుకు అంటే మనము ఆయన అడుగుజాడల్లో నడిచినప్పుడు, క్రీస్తు నడిచిన మార్గంలో కూడా మనం వెళ్తున్నప్పుడు శ్రమైన హింస అయిన బాధ అయిన కరువైన ఉపద్రవమైన ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాప నేరదు. ప్రభు తన సిలువను మరి ఎత్తుకున్నారు ఏంటి అంటే ఆయన తన సిలువ కాదు కానీ మన సిలువని ఆయన మోసినటువంటి విధానాన్ని చూస్తా ఉన్నా. మనందరి కోసం ఆయన అంత ఘోరమైన సిలువ మరణాన్ని పొందుకున్నారు. ఎందుకు అంటే ఆయన చేసిన గొప్ప త్యాగం ద్వారా, ఆయన చేసిన ఆయన పొందిన ఆ యొక్క హింసల ద్వారా, అవమానం ద్వారా మరి మనకి ఘనతనివ్వడానికి దేవుడు ఇష్టపడిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు. మరి 10,000లో అతి సుందరుడైనటువంటి ప్రభు, స్వరూపమైన సొగసైన లేనివాడిగా అందరి చేత విసర్జించబడిన మరి పరిస్థితులు మనం చూసినప్పుడు ప్రియులారా, ఆయన సిలువను ఎత్తుకోవటానికి మనం ఎంత మాత్రము కూడా మరి నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయన సిలువను ఎత్తుకొని ప్రతి దినం కూడా ఆయన సిలువను ఎత్తుకొని ప్రతి దినం కూడా ఆయన కొరకు శ్రమనైన అవమానమైన నిందనైనా సహించుకొని మనం వెళ్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో నిజంగా మనం దేవునికి మరి ఇష్టలముగా ఉండగలుగుతున్నాం. ప్రియులను మనం గమనించినప్పుడు గల్తీయులకు రాసిన పత్రిక 2:20 మనం చూస్తే కనుక, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించు వాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునే దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నానని పౌలు చెప్తున్నాడు. పౌలు గలతీయులకు రాస్తూ మరి ఆ గలతీ సంఘంలో ఉన్నటువంటి విగ్రహారాధన బట్టి, అక్కడ ఉన్నటువంటి మరి అపవిత్ర కార్యాలను బట్టి ఎంతగానో మరి తన హృదయంలో వేదన కలిగిన వాడే. క్రీస్తు స్వరూపము మీలో వచ్చే వరకు నాకు ప్రసవ వేదన నేను పడుతూ ఉన్నాను మీ నిమిత్తం అని చెప్పినటువంటి పౌలు మరి అదే గలతీయులకు రాస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఇదిగో ఇప్పుడు నేను జీవించే జీవితం నాది కాదు, నేనైతే క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. నా శరీర సంబంధమైన ప్రతి కోరికను, ప్రతి ఆశను, ప్రతి స్వార్థాన్ని కూడా నేను క్రీస్తు సిలువలో మరి నేను సిలువ వేసేసి ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ జీవితము నా కొరకు ప్రాణం పెట్టిన, మరి నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారి అందరి విశ్వాసము వలన మాత్రమే ఇటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నానని అంటున్నాడు. కాబట్టి ప్రియులరా, చాలా మంది ఈ రోజుల్లో సిలువ మరణము గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లేదు, ఆ సిలువను ఎత్తుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. సిలువ అంటే ఏంటి? మరణం, అది శ్రమ. కాబట్టి ఎవ్వరు కూడా శ్రమ పట్టడానికి ఇష్టపడరు, ఎవ్వరు కూడా మరణించడానికి ఇష్టపడరు. అయితే ప్రభు వాక్యం మనకు చెప్తుంది, నన్ను వెంబడించాలనుకునేవాడు తను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకోవాలి, నా కొరకు మరణం వరకు కూడా నమ్మకంగా ఉండాలి అని. ఎందుకంటే ఆ మనం ఎత్తుకునేటువంటి సిలువ ఏంటో తెలుసా? అది శక్తివంతమైనది. అయితే ఈరోజు సిలువను మోయటానికి నీవు వెనకాడే మరి వ్యక్తిగా ఉన్నట్లయితే, ఒకవేళ ఆ సిలువను గుర్చిన వార్త నీకు వెరితనంగా ఉంటే నీవు నశించుచున్నటువంటి మరి వారిలో ఉన్నావని జ్ఞాపకం చేసుకోవాలి. సహోదరుడు సహోదరి, మనం గమనించినప్పుడు కొరింథీయులకు రాసిన 1:18 మనం చూస్తే, కొరింథీయులకు రాసిన 1:18 మనం చూస్తే కనుక, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రియులరా, మనకి శక్తి కావాలి అంటే మనం భౌతికంగా ఏం తీసుకుంటామంటే ఆహారాన్ని తీసుకుంటాం, రకరకాలైనటువంటి ఆహార పదార్థాలను తీసుకొని వాటి ద్వారా మనం శక్తిని పొందుకుంటాం. మనలో మరి ఎన్నో హార్మోన్స్, మనకు కావాల్సిన ఎన్నో ఎంజైమ్స్, మరి మనకు కావాల్సినటువంటి అన్ని రకాల విటమిన్స్ అన్ని కూడా సమతుల్యంగా మన జీవితంలో బ్యాలెన్స్ డైట్ ఉంటేనే మనం ఆరోగ్యవంతమైన
ఏదైనా మరి జీవితాన్ని జీవించగలుగుతూ ఉన్నామైతే ఆత్మకు కూడా శక్తి కావాలి. ఈ శక్తి ఏంటి అంటే సిలువను గుర్చిన వార్తే. ఆ సిలువలో ప్రభు వేలాడినటువంటి మరి ఆ యొక్క ఘోరమైన మరణాన్ని, శ్రమని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇహలోకంలో మనం అనుభవించే చిన్నపాటి శ్రమలు ఏమాత్రం కూడా ఎన్నదగినవి కావు, మన ఎదుట ప్రత్యక్షం కాబోవు, మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఏవి కూడా ఎన్నదగినవి కావని క్రీస్తు కొరకు మనం శక్తిని పొందగలిగిన వారంగా ఉంటూ ఉంటాం. ఎందుకంటే దేవుడు వాక్యంను సెలవిస్తూ ఉంది, నశించిపోయే వారికి అది వెర్రితనముగా ఉంది కానీ రక్షించబడే మనకంట సిలువను గుర్చిన వార్త మరి మనకి శక్తి అయి ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఆ సిలువలో ఉన్నటువంటి ఆ శక్తి, సిలువ అంటే ఏదో ఒక అడ్డకర్ర నిలువకర్ర కాదండి, సిలువలో ఉంది శక్తి అంటే సిలువలో కాదు కానీ సిలువలో వేలాడిన యేసయ్యలో ఉన్నటువంటి ఆ శక్తిని, ఆయన యొక్క మరణాన్ని, త్యాగాన్ని, మరి పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన దేవుడు సజీవుడని, ఆ అన్ని శ్రమలు మన కొరకు ప్రభు పొందారని, మనం అనుభవించే ఈ శ్రమలు చాలా చిన్నవని మనల్ని మనం బలపరచుకోగలుగుతాం. కాబట్టి ప్రియులారా, మరి మనం గమనించినప్పుడు దేవుని వాక్యంలో ఎంతో స్పష్టంగా చెప్పబడుతుంది, నశించిపోయే వారికేమో అది వెలితరంగా ఉంది, రక్షించబడే వారికేమో అది శక్తిని ఇస్తూ ఉంది. ఒకనొక సమయంలో ఒక దొంగంట ఒక ఇంటిలో దొంగతనం చేయడానికి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు అతను ఏదో కొన్ని వస్తువులను తీసుకుని పక్కన పెట్టుకున్నాడు. దొంగతనం చేసేసి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోదాం అనుకునేటువంటి ప్రయత్నంలో ఏం జరిగింది అంటే అతనికి సడన్ గా మరి చాలా విపరీతంగా కడుపులో నొప్పి వచ్చేస్తా ఉందంట. ఆ కడుపు నొప్పి తట్టుకోలేక అతను ఏం చేస్తున్నాడంటే నేల మీద పడిపోయాడు. ఎక్కడ గట్టిగా ఆరిస్తే ఇంటి వారు లేస్తారు అని చెప్పి నేల మీద పడిపోయి పొట్ట గట్టిగా పట్టుకొని అబ్బా ఈ నొప్పిని భరించలేకపోతా ఉన్నానని చెప్పి అల్లాడిపోతూ ఉన్నాడంట. సడన్ గా అతను అలా ఆ నొప్పిలో బాధపడుతూ గోడ వైపు చూసినప్పుడు ఆ గోడ మీద సిలువలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు ఫోటో ఆ ఇంటి వారు కలిగి ఉన్నారు. అయితే సడన్ గా అతను ఏమనుకున్నాడంటే ఇది క్రైస్తవుల గృహమై ఉంటుంది, ఇదిగో వీరు క్రీస్తు ప్రభుని వాళ్ళ గృహంలో కలిగి ఉన్నాడమ్మో, ఈ దేవుడు నన్ను చూస్తున్నాడేమో, నేను దొంగతనం చేస్తున్నానని నాకు కడుపులు నొప్పి ఇచ్చాడేమో అనుకున్నాడు. ఒక నిమిషం అనుకొని వెంటనే అతను ఒక భయం వచ్చేసిందంట. వెంటనే అతను అనుకుంటూ ఉన్నాడంట హృదయంగా, ప్రభువా ఒకవేళ నేను చేస్తుంది తప్పని, ఒకవేళ నాకు ఇట్లా జరిగిందేమో, నీవు జీవం గల దేవుడివి, నీలో శక్తి ఉందని నాకు తెలుసయ్యా, మరి అయితే నేను చేస్తున్న ఈ పనిని బట్టి నన్ను క్షమించు, దయచేసి నాకు నీ కడుపుల నొప్పిని తగ్గించు, ఇదిగో నేను సిలువలో వేలాడాము, నీవు సిలువలో పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నదన్న మాట నేను విన్నాను, అయితే నా జీవనోపాధి కోసం నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను, అయితే నాకు తెలియదయ్యా ఇంతగా మరి నీలో శక్తి ఉందని, ఒకవేళ నీవు చూచుతున్న దేవుడు సజీవుడు అయిన దేవుడు అయితే నీ సిలువలో నిజంగా శక్తి ఉంటే గనక నా యొక్క కడుపు నొప్పిని తగ్గించు అని చెప్పే ఒక చిన్నపాటి ప్రార్థన అతను విశ్వాసంతో చేసుకున్నాడంట. అద్భుత రీతిగా మరి కొంతసేపటికి అతనిలో ఉన్నటువంటి ఆ కడుపులో నొప్పి మాయమైపోయినప్పుడు అతను ఏం చేస్తూ ఉన్నాడంటే, ఈయన నిజంగా సజీవుడైన దేవుడు, అయ్యో నేను ఇంతకాలం ఒక పాపిష్టి బ్రతుకుని ఒక జీవితాన్ని జీవిస్తున్నానైతే ఇకపై ఈ సిలువలో వేలాడిన యేసయ్యని నేను కలిగి ఉండాలి, ఆయన ఎత్తుకున్న సిలువని నేను కూడా మోయగలగాలి, శ్రమ అయినా హింస అయినా పేదరికమైన కరువు అయినా ఏదైనా పర్వాలేదు కానీ ఇకపై నా పాత రోగ జీవితాన్ని నేను ఇక్కడ విడిచిపెట్టి మునుపటిలా కాకుండా ఇక నుంచి నవీన స్వభావాన్ని నేను ధరించుకొని ఒక మార్మల్స్ పొందిన వ్యక్తిగా జీవించాలి అనుకున్నాడంట ప్రియులరా. అట్టి రీతిగా అతను ఏం చేస్తూ ఉన్నాడంటే తన పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవించడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 గనక మనం చూస్తే ప్రియులరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 మరి ఒక మాటని మనము చూస్తున్నాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు, మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతనపరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావంను ధరించుకునవలెనటువంటి మాటలు మనం చూస్తున్నాం. మునుపటి ప్రవర్తన విషయంలో అయితే ప్రాచీన స్వభావం అది చాలా చెడిపోయిన స్థితి, స్వార్థపూరితమైన స్థితి, మన కొరకు మనం జీవించిన స్థితి. కానీ ఎప్పుడైతే ప్రభువుని వెంబడించాలని నిర్ణయం తీసుకున్నామో, మనల్ని మనం ఉపేక్షించుకొని, మనల్ని మనం నిర్లక్ష్యం చేసుకొని, మనల్ని మనం తగ్గించుకొని, మనల్ని మనం మరి వ్యయపరచుకొని పక్కన పెట్టేసుకొని ప్రభు కొరకు పరిగెట్టే వారంగా ఉండాలి. ఇతరుల కొరకు మరి ప్రభువుని ఎనపరచడానికి ఇతరులను దేవుని మార్గంలో తీసుకొచ్చే ప్రయాసను మనము పడే వారంగా ఉండాలి ప్రభు ప్రియులారా. కాబట్టి అట్టి రీతిగా జీవించాలి అంటే క్రీస్తు యేసు కలిగిన మనసు మనకి కలిగి ఉండాలి. ఆయన దేవునితో ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకునలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని మరి సిలువ మరణం, శాపగ్రస్తమైన మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకొని విధేయత చూపించారు కనుక మరి ప్రభు అందరికన్నా ఉన్నతమైన నామాన్ని, ప్రతి మోకాలు ఆయన నామం పెట్ట ఉన్నట్లు, ప్రతి నాలుక కూడా ఆయన దేవుడని ఒప్పుకున్నట్లు అటువంటి ఉన్నతమైన నామాన్ని యేసుక్రీస్తు ప్రభువుకి తండ్రి ఇచ్చి కనపరిచారు. కాబట్టి ప్రియులారా, ఈ ప్రయాస ప్రభునందు మనకి వ్యర్థం కాదు. కాబట్టి ఆయన సిలువను మనం మోస్తూ ఉన్న పరిస్థితుల్లో అనేక శ్రమలు, హింసలు, నిందలు మన కొరకు వచ్చినా కూడా
మనం వాటన్నింటిని కూడా సహించుకొని ప్రభు కొరకు జీవించాలి. అయితే మనం అక్కడ చూస్తూ ఉన్నాం, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనం? నిజమే కదండి, లోకమంతా మనం సంపాదించుకున్నాం కానీ అనుభవించడానికి ప్రాణమే లేదు. అటువంటి పరిస్థితుల్లో మనం సంపాదించిందంతా ఏమైపోతా ఉంది, అదంతా కూడా వ్యర్థమైపోతా ఉంది కదా. కానీ ప్రభు కొరకు కొన్ని ఆత్మలు మనం సంపాదించుకున్నప్పుడు మనము ప్రభు కొరకు పడిన ప్రతి ప్రయాస కూడా పరలోక రాజ్యంలో మన కొరకు మరి నిలిచి ఉంటుంది. కాబట్టి ఏది శ్రేష్టమైంది ఆలోచించుకుందాం. ఈరోజు ప్రభు సిలువను ఎత్తుకోవటానికి ఇంకా ఆలోచించే పరిస్థితులు మనలో ఉన్నాయా? ఆయన కొరకు ప్రయాసపడటంలో మనం ఇంకా వెనుకంజు వేసే వారంగా ఉన్నామే? మనం మనం పరీక్షించుకొని మనల్ని మనం ఉపేక్షించుకొని ప్రభు సిలువను ఎత్తుకోవటానికి మరి మనం ముందుకు వచ్చే వారంగా ఉండాలి. మరి మనం గమనించినప్పుడు ప్రియులరా, మరి మైకేల్ జాక్సన్ అనేటువంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఒక రాక్ స్టార్, ఒక పాప్ స్టార్ గా అందరికీ కూడా తెలిసినటువంటి వ్యక్తి. అతను మరి తన జీవితాన్ని ఎలా స్టార్ట్ చేశాడో తెలుసా? దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉండేటువంటి మరి తన స్వరాన్ని ప్రభు కొరకు ఇచ్చి మరి దేవుని సన్నిధిలో వాయిద్యాలు వాయిస్తే ఎంతో సంతోషంతో గడిపేటువంటి ఆ వ్యక్తి ఏమనుకున్నాడంటే, దేవునిలో ఉంటే నాకేమొస్తుంది, లోకంలో ఎంతో ఆనందం ఉంది కాబట్టి నా యొక్క ఈ తలాంతుని నేను లోకం కొరకు వాడాలి అనుకుని లోకంలోనికి వెళ్ళిపోయాడు, లోకాసులను కోరుకున్నాడు. ఏం చేశాడంటే మరి ప్రపంచమంతటిని కూడా తన వైపుకు తిప్పుకున్నాడు, లోకమంతటిని సంపాదించుకున్నాడు, అభిమానులు అనేక మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అతనంట నెలకు 30 కోట్లు మరి ఖర్చు చేసేవాడంట తన యొక్క శరీరాన్ని పోషణ కొరకు, శరీరాన్ని అలంకరించుకోవటానికి అంటే దాదాపుగా రోజుకు 1 కోటి రూపాయలు. పిల్లరా, ఆ ధనము ఎంతగా మరి ఎంతమంది పేద ప్రజలు బ్రతకటానికి మరి ప్రభు సేవని పనిచేయడానికి ప్రోత్సహించడానికి పనికొచ్చేది. కానీ అతను ఏం చేశాడంటే స్వార్థంతో తన కొరకు తాను మరి తనను అలంకరించుకోవటానికి, తనను సిద్ధపరచుకోవటానికి, తనను ప్రజలు కనపరచుకోవటానికి అంత మరి సమయాన్ని అంత ధనాన్ని కూడా వ్యర్థం చేశాడు. 30 కోట్లు మరి తను ఒక నెలకొచ్చేసి ఖర్చు చేసుకునేవాడు. చివరికి ఏమైందో తెలుసా ప్రియులారా? అతని దేహాన్ని, అతను మరణించినప్పుడు అతని దేహాన్ని కూడా ఎవరు చూడలేని స్థితిలోనికి అతని దేహము వెళ్ళిపోయింది. ఎన్నో సర్జరీలు అతను చేయించుకోవటం వల్ల ఆ దేహం అంతా కూడా చెడిపోయి కుళ్ళిపోయి ఎవ్వరు కూడా చూడలేని పరిస్థితుల్లో అతను ఏం చేశాడంటే, నేను చనిపోయినప్పుడు నా దేహం అంతా కూడా మరి తెల్లని వస్త్రాలతో చుట్టి వేయండి అని చెప్పేసి అతను కోరుకున్నాడు. అతను ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. కారణం ఏంటంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మరణించిన వ్యక్తులు మొత్తాన్ని కూడా మరి తెల్లని వస్త్రంలో చుట్టి వేస్తారు, ఎవరు చూడటానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ రీతిగా సమాధి చేయబడాలని కోరుకున్నాడు. నీవు ఎలాగూ నీ జీవితాన్ని స్టార్ట్ చేసావు కాదు, కానీ ఎలాగూ ముగించావు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనల్ని మనం పరీక్షించుకున్నాను. క్రైస్తవుడిగా పుట్టుండొచ్చు, మరి ఒక క్రీస్తు నెరిగిన కుటుంబంలో నీవు ఉంటూ ఉండొచ్చు, కానీ నీ సిలువను ఎత్తుకొని నిజముగా ఆయన వెంబడించలేని జీవితం మనలో ఉంటే కనుక ఆయన రాజ్యంలో మనం పాలివారం కాని లోకమంతా సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే మనకేంటి ప్రయోజనం ప్రియులారా? కాబట్టి మరి లోకమంతటిని పోగొట్టుకొని ప్రభువును సంపాదించుకున్న వారమైతే కనుక దేవభక్తి విషయంలో మనల్ని మనం సాధకం చేసుకుంటే ఆ భక్తి ఈ లోక సంబంధంలోను మరి రాబో లోక సంబంధంలో కూడా అంటే పరలోకంలో కూడా అది మనకి ప్రయోజనకరంగా ఉంటుంది. తిమోతికి చెప్తూ పౌలు అంటాడు, ఇదిగో దేవభక్తి విషయంలో నీకు నీవు సాధకము చేసుకో, ఎందుకంటే మరి దైవ భక్తి ఈ లోక సంబంధంగా కాకుండా మరి పరలోకానికి కూడా అది నీకు ప్రయోజనకరమైనదిగా ఉంటుంది అనే హెచ్చరికని మనకి కూడా ఈ రోజున మనం అప్లై చేసుకోవాలి. మనం కూడా ప్రభు సిలువను ఎత్తుకోవడానికి ఏమాత్రం కూడా సందేహించకుండా సిలువను మోసుకుంటూ వెళ్ళిపోతూ పరలోక రాజ్యానికే మనము వారసులంగా మనం నిలబడి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు సమయంలో. కాబట్టి అట్టి రీతిగా మనం కూడా మన సిలువను ఎత్తుకుందాం. ప్రతి దినము కూడా మన సిలువను ఎత్తుకోవాలి. ఏదో శ్రమల కాలంలో ఏదో కొంతకాలం మాత్రం కాదు, ప్రతి దినము సిలువ ఉంటుంది. మరి ప్రతి దినము వదిలిపబడిన గొర్రెల వలె మరి మన జీవితాలు శ్రమలమయంగానే ఉంటాయి. అయినప్పటికీ శ్రమల యందు క్రీస్తులో మనకి నిరీక్షణ ఉంది, క్రీస్తులో మనకి ఆనందం ఉందని చెప్పి మనము మరి సిలువను గుర్చిన వార్తను బట్టి శక్తిని పొందుకొని మన జీవితాల్లో సాగిపోవాలి. సిలువను మోస్తూ మరి లోకాన్ని తల్లకిందులు చేసి వారంగా మనం ఉండగలగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అట్టి రీతిగా మనం జీవించి దేవుడు నామానికి మహిమకరంగా ఉండాలని చెప్పి ప్రభు మన జీవితాల్లో ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ప్రియులరా, ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారో, మరి నీవు కృంగిన స్థితిలో ఉన్నావేమో, నీ పడిపోయే స్థితిలో ఉన్నావేమో, నీ జీవితంలో మరి అనేక శ్రమలకుండా బాధలకుండా వ్యాధులకుండా నిరీక్షణ లేని స్థితిలో వేదనకరమైన పరిస్థితుల్లో ఎవరు నిన్ను అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, అనారోగ్యంతో నీవు ఉన్నావేమో, అయితే మరి దేవుని
ఒక సేవకురాలుగా ఒక మాట మీకు చెప్పాలి ఏంటి అంటే, సిలువలో నిరీక్షణ, సిలువలో స్వస్థత, సిలువలో వ్రేలాడిన యేసయ్యలో నీకు విడుదల, విమోచన, మరి అన్ని విధాలైనటువంటి ప్రతి సమస్యకి కూడా జవాబు యేసుక్రీస్తు సిలువ. ప్రభువు సిలువను మోసుకున్నారు ఎందుకు? మన కొరకు ఆయన ప్రభువు సిలువను మోసారు అంటే మనల్కి విడుదలను ఇవ్వటానికి. అయితే మనం మోయాల్సిన సిలువ ఏంటి అంటే, అదే క్రీస్తు కొరకైన ఒక నింద, ఒక శ్రమ, ఒక అవమానమైన సహించుకొని ఆయన కొరకు నమ్మకంగా చివరి వరకు జీవించగలగటమే మనం మోయాల్సిన సిలువ. భారమైన సిలువను ప్రభువు మోసాడు, ఆయన సులువైన కాడిని మనకి ఇచ్చాడండి. కానీ చిన్న కాడిని మోయటానికే మనం ఎంతో భారంతో మరి కృంగిపోతూ ఉన్నాం. ఎంతో మనల్ని మనం దూషించుకునే వారంగా, ద్వేషించుకునే వారంగా, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ బాధలు, ఎప్పుడు కూడా నా జీవితంలో ఈ శ్రమలేంటి, బాధలేంటి, కష్టాలేంటి అని సణుక్కునే వారంగా, గొణుక్కునే వారంగా ఉండే వారమైతే దేవుని రాజ్యానికి మనం వారసులం కాదు. తల్లి కంటే, తండ్రి కంటే ఎక్కువగా నన్ను ప్రేమించిన వారు నా రాజ్యానికి వారసులు కాదు. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించిన వాడు నా రాజ్యానికి వారసులు కాదని ప్రభు చెప్తున్నారు. కాబట్టి మరి పౌలైతే తన లోక దురాశలన్నింటినీ కూడా, ఆశలన్నింటినీ కూడా క్రీస్తుతో పాటు సిలువ వేసేసి పాతి పెట్టి మరి క్రీస్తు కొరకు జీవించడానికి తన జీవితాన్ని నిర్ణయించుకున్నాడు. మనము కూడా మరి మన సిలువను ఎత్తుకోవడానికి ఏమాత్రం కూడా సంశయించకుండా సిలువను మోసేవారంగా ప్రభు కొరకు శ్రమని హింసనైనట్టు అటువంటి పరిస్థితిని కూడా మనం భరించుకొని, సహించుకొని దేవునికి మహిమకరంగా జీవించడానికి దేవుడు తన కృపను అనుగ్రహించిన గాక, దేవుని వాక్యమును దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసి ప్రోగ్రామ్ ముగిద్దాం. తండ్రి మహోన్నతుడానికి స్తోత్రాలు ప్రభువైనా. ఈ యొక్క సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం తండ్రి. నాయన అల్పుల మయోగ్యులు ఎన్నికలేని మమ్మల్ని సజీవుల భూమిలో నీవు లెక్కించావు ప్రభా. ఎంతమంది ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు వారందరినీ బలపరచండి తండ్రి. అవును ప్రభా, నశించిపోతున్న వారికి అయితే నీ సిలువను కూర్చున్న వారికి వెరితరం కాని తండ్రి, రక్షించబడిన మాకు, రక్షించబడిన మాకు నాయన అది శక్తి ప్రభా. నాయన నీకు ఇచ్చిన శక్తిని బట్టి నీకు స్తోత్రాలు. ఆ సిలువను మేము మోసుకుని, మమ్మల్ని మేము ఉపేక్షించుకొని ఆయన సిలువ మార్గంలో నడవటానికి అయ్యా మా మేమందరము కూడా తండ్రి నాయన నిలిచి ఉండటానికి మా భక్తి జీవితంలో నీ సిలువను గురించిన వార్తతో మమ్మల్ని బలపరచమని నీకే మహిమగత ప్రభావాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసినటువంటి నిర్మల జ్యోతి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభానైనా. వారి ఉద్యోగ జీవితాల్లో తండ్రి నాయన, ప్రతిదినం చేస్తున్న ప్రయాణాల్లో తండ్రి నీ కృపల హస్తం తోడయించండి. వారి కుడి ఎడమల మీద తోడయినట్టు తండ్రి, తల్లిగా తండ్రిగా ఉండి అన్ని రీతిలో ఆదరించండి. వారి రక్త సంబంధించిన బంధుమిత్రులు అందరినీ కూడా ఆశీర్వదించండి. వర్ధలు చేయండి. సహోదరు చేస్తున్న ఉద్యోగ జీవితంలో ప్రతి సమస్య నుంచి విడిపించి ప్రతిదినం చేస్తున్న ప్రయాణ విషయాల సహాయం అనుగ్రహించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసి ఉంటుండగా నీ ప్రియమైన బిడ్డని మంచి ఆరోగ్యంతో, నెమ్మదిని, సమాధానాన్ని, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చి ప్రతి దీవెన ఆశీర్వాదం నాయన నూరంతులుగా దయచేసి మహిమయు ఘనతయు ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన విజ్ఞాపనలు వేడి అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియమైన తండ్రి. ఆమేన్.